వెల్కమ్ టు ఐఫ్ నెట్వర్క్. వివాదాలతో తరచూ వార్తల్లో ఉండే శ్రీరెడ్డి ఆ మధ్యన చెన్నైకి వెళ్లిపోవడం తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎలా అయితే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందో చెన్నైలోనూ అలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. నవరాత్రి కోసం 9 రోజుల పాటు నిష్ఠగా ఉండి పూజలు చేసిన ఆమె ఫేస్బుక్ లైవ్ లో కాసేపు చాట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె చేతికున్న ఒక ఉంగరం మీద అందరి చూపులు పడేలా వీడియో సాగింది. పెళ్లి సందర్భంగా ప్రధానం సందర్భంలో ఇచ్చే ఉంగరం శ్రీరెడ్డి వేలికుంది. దాన్ని చూశారేమో కానీ లైవ్లో ఉన్నవారు పెళ్ళైందన్న మాటకు నో నో నేను సింగిల్ అని చెప్పి తాను ఎవరితోనూ మింగిల్ కాలేదని చెప్పింది. సింగిల్గా ఉంటేనే సంతోషమని చెప్పిన ఆమె కాసేపటికి తన వేలికి ఉన్న కొత్త ఉంగరాన్ని చూపించింది. తన నెయిల్ పాలిష్ ఎలా ఉందని అడిగి ఆ తర్వాత తన వేలికి ఉన్న కొత్త ఉంగరం ఎలా ఉందని అడిగారు. దాన్ని ఒక సీక్రెట్ పర్సన్ ఇచ్చారని ఆ వివరాలు చెప్పనన్నారు. అయితే ఆ ఉంగరం ప్రధానం సందర్భంగా పెట్టే ఉంగరం కావడం గమనార్హం. మరి సింగిల్ అంటూనే రింగ్ వ్యవహారాన్ని చెప్పని శ్రీరెడ్డి తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ సీక్రెట్ పర్సన్ ఎవరో చెప్పేయొచ్చుగా. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొండలా. హాయ్ ఎవరీవన్, ఐ యామ్ నందిని రాయ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ5 నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐ5 నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ5 నెట్వర్క్.